ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది అధికార వైసీపీ తిరిగి అధికారంపై ధీమాత ఉంది ప్రతిపక్ష టీడీపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంది అందులో భాగంగా కీలక పైన ఫోకస్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఖరారు చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఈసారి ఎన్నికల్లో గెలుపుతో పాటుగా వైసీపీలో కొందరు నేతలను ఎలాగైనా ఓడించాలని టీడీపీ పట్టుదలతో ఉంది అందులో గన్నవరం ఒకటి టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన వల్లభరిని వంశీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు అనేక తర్జన భర్జనలతో తర్వాత టీడీపీ గన్నవరం అభ్యర్థి పైన తుది నిర్ణయం తీసుకొని వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి వల్లబరిని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు కొంతకాలానికే వైసీపీకి దగ్గరయ్యారు మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి టీడీపీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు వంశీ రాకతో వైసీపీలోని స్థానిక నేతలు విభేదిస్తున్నారు వంశీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం వంశీ వచ్చే ఎన్నికల్లో గన్నవరం పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది ఇప్పటికే వంశి వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు తనకు నియోజకవర్గంలో ఉన్న పట్టును పెంచుకుంటూ మరోసారి గెలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇదే సమయంలో గన్నవరంలో ఎలాగైనా ఈసారి వంశిని ఓడించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు కానీ అక్కడ టీడీపీని నడిపించే బలమైన నేత కోసం ఇప్పటి పార్టీ నాయకత్వం అన్వేషించింది ఇక నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది గన్నవరం టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి బాధ్యతలు అప్పగించింది ఆయన గుండెపోటుతో రెండు రోజుల క్రితం తుది శ్వాస విడిచారు గన్నవరంలో తాజాగా పార్టీ కార్యాలయంపై దాడి ఘర్షణల తర్వాత అక్కడి మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ సమన్వయకర్తగా కొత్త టీంను చంద్రబాబు ప్రకటించారు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ అభ్యర్థిని త్వరగా ఖరారు చేయాలని డిసైడ్ అయ్యారు అందులో భాగంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చంద్రశేఖర్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది లోకేష్ కు సన్నిహితుడు కావడంతో ఆయన పేరుకు మద్దతు లభించినట్లు సమాచారం అయితే వెల్లడవుతుంది కావడంతో ఆయన పేరుకు మద్దతు లభించినట్లు తెలుస్తుంది ముందుగానే అక్కడ అభ్యర్థిని ఖరారు చేయడం ద్వారా పార్టీని నడిపించడంతో పాటుగా ఎన్నికల సమయానికి పట్టు సాధిస్తారని టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది దీంతో వంశీపైన టీడీపీ అభ్యర్థిగా దేవినేని చందు పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈసారి ఎలాగైనా గుడివాడలో కూడాలినా గన్నవరంలో వల్లబనేని వంశీపై టీడీపీ గురిపెట్టింది గుడివాడలో ఇప్పటి వరకు పార్టీకి నానితో ఢీకొట్టే సరైన అభ్యర్థి ఖరారు కాలేదు స్థానికంగా పలువురు నేతలు రేసులో నిలిచారు రావి వెంకటేశ్వరరావు ఎన్ఆర్ఐ రాము పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి కానీ ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరనేది పార్టీ ఖరారు చేయలేదు ఇదే సమయంలో గన్నవరం నుంచి పలువురు పేర్లు టీడీపీ నుంచి ప్రచారంలోకి వచ్చాయి ప్రస్తుతం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ కొన్ని సీట్లలో అభ్యర్థుల ఎంపిక ఎన్నికల సమయంలోనే ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే గన్నవరం అభ్యర్థిని ప్రకటించేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమైనట్లు సమాచారం గుడివాడ విషయంలో జనసేన పొత్తు సీట్ల సర్దుబాటులోనే ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది